జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాజీపేట మండలంలో 40వ జాతీయ రహదారిపై నిలిచున్న లారీని ఒక వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. గిద్దలూరు మండలం ఆకివీడు అచ్చంపేటకు చెందిన పెళ్లి బృందం తుఫాను వాహనంలో తిరుమలకు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వెంకట ప్రసాద్ కి 2 రోజుల క్రితం వివాహం జరగగా శ్రీవారి దర్శనం కోసం వెళుతూ ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనలో మరొక మహిళ మృతి చెందింది. వెంకట ప్రసాద్ భార్య లక్ష్మీసాయితో పాటు మరో 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని కడప రిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.